మాత్రమే చెప్తా. ఇప్పుడు కంపల్సరీ మీకు చెప్పాలి ఎట్లా చేసి, నేను చెప్పకుంటే మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. మీకు మాత్రమే చెప్పాలి, నేను ఎవరు చెప్పదు. ఆ కెమెరాలు అన్నీ బంద్ చేయర్రి, ఒకటే కెమెరా ఉంచుకోర్రి, ఎందుకంటే మీకు మాత్రమే చెప్పాలి, నేను ఎవరు చెప్పదు కదా. నేను ఏమంటానంటే, నైట్ పూట మా దోశాన్ పక్కన వన్న పడుకుంటే వాని పెయిన్లు అనేవి నాకు ఎక్కినాయి. మొత్తం గోగుడు పెడతాను, మొత్తం దబ్బడి దిబ్బడి అవుతాను. షాంపేష్ రాకాలి ఇప్పుడు ఇక పోయి. మీకు మాత్రం చెప్తాను, నేను ఎవరు చెప్పకూరి. సినిమా చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది సినిమా. ఎందుకంటే మీకు మాత్రం చెప్పాలి కాబట్టి, నాకు నచ్చింది కాబట్టి మీకు చెప్పాలి కదా. భయ్యా సైకిల్కి ఉంటుంది టైరు, దాన్ని కొట్టాలి గాలి, పోవాలి మెకానిక్ షాపు, అచ్చాను ఐమాక్స్కి. మీకు మాత్రం చెప్తాను, ఎవరు చెప్పకూరి, మేము మనసులో పెట్టుకోర్రి. సెల్లుకు ఉంటుంది వాట్సాప్, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, అది ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు మాత్రం చెప్తాను, ఎవరు చెప్పకూర్రి. సినిమా చాలా చాలా బాగుంది, మ్యూజిక్ బాణాలు అనేది మంచిగా సమసానంగా వచ్చినాయి, చాలా చాలా బాగుంది. సందీప్ సమసానంగా వచ్చినాయి ఇట్లా, అంత బాగుంది, నాకు బాగా నచ్చేసింది. ప్రతి ఒక్కరు థియేటర్లకు రావాలి. మీకు మాత్రం చెప్తాను, నేను ఎవ్వరు చెప్పకూరు. లాస్ట్ టైం ఫైనల్ ఇది సోని వాకపూడి జేబుల విజయ్ దేవరకొండ ప్రొడ్యూస్ చేసింది కదా, సాంగ్ బాగుంది, సాంగ్ బాగుంది. కంపల్సరీ మీరు థియేటర్కి వచ్చి చూడాలని మీకు మాత్రం చెప్తాను, నేను ఎవరు చెప్తలేను. చూపించాను బాగుంది భయ్య, సినిమా బాగుంది, ఇట్టు పడ్డది. విజయానికి పొద్దు పొద్దుగా లేచి దేవుని దండం పెట్టుకుని వచ్చిన, నిజంగా పెద్ద ఇట్టు పడ్డది. ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ అన్న విజయ అన్న. ఇట్లాంటి సినిమాలు మంచి మంచి తీయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై మహేష్ బాబు. ఎందుకంటే మీకు మాత్రం చెప్తున్నా, ఎవరు చెప్పకూరి ప్లీజ్. ఇక మీరు కూడా ఎవరు చెప్పద్దు ప్లీజ్. సినిమా విషయంగా చెప్పుర్రి, ఎందుకంటే సినిమా టైటిల్ పేరే అది, నాకైతే మస్తు నచ్చింది. టైటిల్ పేరే చాలా డిఫరెంట్గా పెట్టినట్టు, ఇక సినిమా కూడా డిఫరెంట్గా ఉంటుంది అనుకోరా, అంత డిఫరెంట్గా ఉంది. దీనిలో ఒక వీడియో రిలీజ్ అవుతుంది హీరో హీరోది, ఆ వీడియో ఏందో మీరు థియేటర్లో వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆ వీడియో మొత్తమే సినిమా మొత్తం రన్ అవుతుంది. స్టోరీ చెప్పద్దు అసలు, ఒక క్లూ ఇచ్చినా మీకు అంతే. థియేటర్లోకి వచ్చి సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది కదా. ఆ విజయ్ దేవరకొండ అన్న ప్రొడ్యూస్ చేసిండు, ఎందుకు చేసిండు అనుకున్నా నేను. సినిమా ట్రైలర్ చూసినప్పుడు సార్ ఫిక్స్ అయినా ఎందుకు చేసిండు అని. థియేటర్లోకి వచ్చి కూర్చుంటే కానీ తెలియదు మీకు ఆయన ప్రొడ్యూస్ ఎందుకు చేసిండో. స్టోరీ చూస్తే తెలియదు ఎందుకు ప్రొడ్యూస్ చేసిండో. ఎందుకంటే ఈ స్టోరీ అన్నకు నచ్చింది, ప్రజలకు కూడా నచ్చుతుందని అనుకున్నాడు, నచ్చింది వాళ్ళకు కూడా నచ్చింది పబ్లిక్కి. అందుకే సినిమా మస్తు ఉంది, నాకైతే మస్తు నచ్చింది భయ్య సినిమా మాత్రం. ఎవరు ఏమైనా అనుకోర్రి, థియేటర్లోకి వచ్చి సినిమా చూస్తేనే మీకు అర్థమవుతుంది. అభినవ్ అన్న, తరుణ్ భాస్కర్ అన్న హైలైట్ యాక్టర్, సినిమా వాళ్ళిద్దరి మీద నడుస్తారు, హైలైట్ యాక్టింగ్ చేశారు. పీచ్ఫుల్గా ఇట్లా డైలాగ్స్ సింపుల్గా ఉంటాయి, నాకైతే మస్తు నచ్చింది భయ్య. డైలాగ్స్ తింటేనే సగం నవ్వొస్తుంది, నాకైతే హైలైట్ నవ్వొచ్చింది. నిజం చెప్తున్నా, దేవరకొండ అన్న యాక్సెప్ట్, దేవరకొండ అన్న ఫస్ట్ ప్రొడ్యూస్ చేసినందుకు ఈ సినిమాకి వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నాడు. ఇంకా ఇట్లా చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలని మంచి కొడుతూ కోరుకుంటున్నా. ఏ చెప్పలేకపోతున్నా కానీ చెప్పాలనిపిస్తుంది. ఇంకా ఇంకా చాలా నచ్చింది నాకైతే సినిమా. ప్లీజ్ అన్న ఫైరస్ ఎంకరేజ్ చేయొద్దు, ఎందుకంటే చాలా కష్టపడి తీసేది సినిమా. ఒక డైరెక్టర్ ఒక హీరో అయి కూడా తీయాలంటే చాలా కష్టం. అటు హీరోగా యాక్ట్ చేయాలి, ఇటు డైరెక్టర్గా చెప్పాలంటే చాలా కష్టం. అది యాక్సెప్ట్ డైరెక్టర్ అండ్ యాక్సెప్ట్ యాక్టర్స్ అండ్ యాక్సెప్ట్ విజయ్ దేవరకొండ అన్న మెయిన్. చాలా నచ్చింది అన్న సినిమా నాకైతే, మీకు కూడా నచ్చుతాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థియేటర్లోకి వచ్చి చూడరి. ఇందులో ఒక సింపుల్ ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ మాత్రం చూసిరనుకో, ఇక నవ్వుతూనే ఉంటారు. హైలైట్ ఉంటే ట్విస్ట్ మాత్రం అది. లాస్ట్కి విజయ్ దేవరకొండ అన్న కూడా వస్తాడు, సాంగ్ మాత్రం హైలైట్ ఉంది, పాటలు హైలైట్ ఉన్నాయి, పాట లాస్ట్ పాట మాత్రం హైలైట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రాజు బాగుంది, ఫన్నీ జోక్ జోక్ మూవీ మొత్తం. ఒక ఫ్రెండ్షిప్ ఇద్దరు కలిసి ఏదైనా చేస్తే తప్పు జరిగితే దాని నష్టం ఎంతో అనేది తెలుస్తుంది. సో దానికి సరిదిద్దుకోవాలనేది దానికి సంబంధించి మూవీ ఇది. జస్ట్ ఒక జోక్ ఉంటుంది మూవీ మొత్తం, జోక్ ఉంటుంది, క్యారెక్టర్ బాగుంది, మంచిగా ఉంది, చూడొచ్చు. జోక్గా ఉంటుంది మూవీ మొత్తం, ఇద్దరిది కలిపి కామెడీ ఇద్దరిది బాగుంటుంది. వీళ్ళిద్దరిది హీరోయిన్ క్యారెక్టర్ కూడా బాగుంది. సో హనీమూన్ ట్రిప్ అనేసి ఉంటుంది, దానికి సంబంధించి బాగా కామెడీ ఉంటుంది. మూవీ మొత్తం కామెడీ మొత్తం అదే ఉంటుంది. అంటే ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ ఏంటంటే అందరికీ నవ్విపించాలి అనే ఉద్దేశంతో ఈ మూవీ తీసిండు, నవ్విపించాలి బాగుంటుంది అనే విషయంలో తీసిండు. కానీ బాగుంది, సూపర్, మంచిగా ఉంది. నెక్స్ట్ ఇంకేంటంటే అనసూయ అసలైన విలన్, సడన్ తెలియదు అన్నమాట. అంటే విలన్ అంటే ఒకరిని హెల్ప్ చేయడానికి ఏం చేయాలో తెలియక ఒక గూగుల్ని వాడుకొని గూగుల్ ద్వారా ఎదుటి వాళ్ళని మోసం చేయడానికి ఇది చేస్తుంది అంతే. కానీ మోసం కాదు అది, ఒకరిని హెల్ప్ చేయడానికి అలా చేస్తుంది అనిస్తుంది అంతే. జస్ట్ ఒక పాత్ర, హీరో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అంతే, ఒక టీచర్, దానికి సంబంధించి మూవీ మంచిగా ఉంది, చూడొచ్చు. ఫన్నీ జోక్ అంతే,
ఎక్స్పెక్ట్ అనేది ఇది లేదు కానీ మంచి కామెడీ కామెడీ థ్రిల్లర్ ఏదో అందరిని నవ్విపియాలి అనే విషయంతో విజయ్ ఇది చేసిండు ఈ మూవీకి. సో మూవీ అయితే 100% బాగుందన్న, అంటే ఈ బాగుందని ఎందుకంటున్నానంటే ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఖచ్చితంగా పైసలు కూడబెట్టుకుంటాడు. అతను ఫస్ట్ ఫిలిం ప్రొడ్యూసర్గా నోటాక్ కూడా కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ పడింది, బట్ దాంతో కొంచెం లాస్ చూశాడు. ఈ సినిమాతో ఆ దాని అంతటినీ కవర్ చేసుకుంటాడు 100%. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో బిగ్గెస్ట్ అసెట్ ఎవరంటే తరుణ్ భాస్కర్. 100% ఒక ప్రొఫెషనల్ యాక్టర్ అలా చేస్తారో అలా చేశారు, ఒక డైరెక్టర్ అండ్ యాక్టర్లా చేయలేదన్నమాట. ఖచ్చితంగా తరుణ్ భాస్కరే ఈ సినిమాకి అలా భుజాల మీద మోసుకొని అలా వెళ్ళాడనమాట. ఈ సినిమా చూసిన తర్వాత నాకైతే ఒకటి అనిపించింది, నిజంగా రియల్ లైఫ్లో తరుణ్ భాస్కర్కి ఏమైనా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అయ్యాయా? ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్, ఆ యాటిట్యూడ్ అది చాలా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశాడు. అది ఒక ప్రొఫెషనల్ యాక్టర్ ఎలా చేస్తాడో అలా చేశాడు. సో ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఆఫ్ ద ఫిలిం. అండ్ కమింగ్ టు రిమైనింగ్ పర్ఫార్మెన్సెస్, అందరూ చాలా బాగా చేశారు వాళ్ళ పరిధి వరకు. అనసూయది కొంచెం పోస్టర్స్లోని ట్రైలర్స్లోని ఎక్కువ ఉన్నది, నేను అది ఎక్స్పెక్ట్ చేశాను అనమాట సినిమాలో కూడా ఫుల్ లెంత్ ఉంటుందేమో అని. బట్ అంత లెంత్ లేదు, తగ్గింది. బట్ తన క్యారెక్టరైజేషన్ వరకు తను చాలా బాగా చేసింది. ఈ సినిమాలో నాకు చిన్న మైనస్ ఏమనిపించిందంటే సింగిల్ లైన్ మీద ఇంత స్క్రిప్ట్ ఇంత స్ట్రెచ్ వెళ్ళేటప్పటికి ఎక్కడైనా బోరింగ్ సీన్స్ వచ్చాయన్నమాట. అదేంటంటే తర్వాత ఇంకో కామిక్ సీన్ వచ్చి దాన్ని పుషప్ చేసింది, బట్ అది కూడా లేకపోయి ఉంటే బాగుండేది. అండ్ వన్ మోర్ థింగ్, అందరూ అడల్ట్ కామెడీ అంటున్నారు, అడల్ట్ కామెడీ ఏం లేదు. పార్న్ అన్న పదం వాడారే కానీ ఎక్కడ పార్న్ చూపించలేదు. ఖచ్చితంగా మీ అమ్మలు అమ్మమ్మలు నాన్నమ్మలతో సినిమాకి వెళ్ళి 100% ఫుల్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. తరుణ్ భాస్కర్ ఆల్రెడీ సురేష్ బాబు గారు చెప్పారు కదా, ఎప్పుడు వేగం వచ్చిన వాళ్ళు డైరెక్షన్ చేస్తామని ఆల్రెడీ ఆయన అడిగారు. సో తరుణ్ భాస్కర్కి అదే కెరీర్, ఇదేదో పార్ట్ టైం జస్ట్ పార్ట్ టైం జాబ్లా చేశాడు. బట్ ఇందులో కూడా మంచి మంచి రోల్స్ వచ్చినప్పుడు చేస్తే బాగుంటుంది, ఎందుకంటే చాలా మంచి యాక్టర్. సో అది మనం ఆల్రెడీ ఫలక్నామా దాస్లో కూడా చూసాం ఆయన పర్ఫార్మెన్స్ ఎంత బాగా చేశారన్నది. ఇందులో కూడా ఈ క్యారెక్టరైజేషన్ చాలా బాగా చేశారు, అభినవ్ పర్ఫార్మెన్స్ అన్నీ బాగున్నాయి. సో సినిమా అయితే అవుట్ అండ్ అవుట్ సినిమా అద్దరిపోయింది. ఏంటంటే ఫస్ట్ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఆ కామెడీ మిస్ అవ్వలేదు. మూవీ అంతా టెన్షన్ వాళ్ళు ఆ టెన్షన్ని మనకి కామెడీ టైప్లో మనకి విజువల్స్ చూపించారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా బాగుంది. అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాకు ఎటర్నల్లీ ఎట్లుందంటే అబ్బా అరే తరుణ్ భాస్కర్ వచ్చిండు, అరే కామెడీ మిస్ అవుతాలి అసలు, ఎటర్నల్లీ వస్తూనే ఉంది, నవ్వుతూనే ఉన్నాం. అయితే ఏంటంటే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అబ్బా. ఐ థింక్ కింగ్ ఆఫ్ ద హిల్ అంటే ఇప్పుడు ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది అన్నమాట. అండ్ లాస్ట్కి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుంది, అది మాత్రం సూపర్ ఉంటుంది. అంటే ఎట్లుంటుందంటే ఇప్పుడు మనం నువ్వే హీరో సాంగ్ కూడా లాంచ్ అయింది, ఎట్లుందంటే తరుణ్ భాస్కర్ ఈజ్ ద హీరో లైక్ అట్లా ఉంది కదా. కానీ యు విల్ నో ఎట్ లాస్ట్ హూ ఈజ్ ద హీరో అండ్ వాట్ థింగ్ దెన్. అండ్ తరుణ్ భాస్కర్ హీ డిడ్ నాట్ డూ యాజ్ ఎ డెబ్యూ ఫిలిం, హీ హ్యాడ్ డిడ్ వెరీ ఎక్సలెంట్. యాక్టింగ్ వాజ్ సూపర్ అమేజింగ్. తరుణ్ భాస్కర్ అయితే డెబ్యూ మూవీలా చేయలేదు, ఇట్ వాజ్ లైక్ అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న మూవీలా చేసిండు. చించేసిండు అబ్బా యాక్టింగ్ అయితే పక్కా మూవీ బ్లాక్ బస్టర్. తరుణ్ భాస్కర్ మళ్ళీ డైరెక్షన్ చేస్తాడు, చేస్తాడు పక్కా చేస్తాడు తరుణ్ భాస్కర్. అంటే వి లవ్ హిజ్ డైరెక్టింగ్ అండ్ యాక్టింగ్ టు నౌ అర్థమైపోయింది కదా. పెళ్లి చూపులు నేషనల్ అవార్డు ఈ నగరానికి ఏమైంది తోపు అసలు అది. ఇప్పుడు ఇది ఇంకా మీకు మాత్రమే చెప్తాయి, వేరే లెవెల్లో ఉంటుంది చూడండి బ్రో, ఎక్సలెంట్ ఉంటుంది సినిమా. అయితే మీకు మాత్రం చెప్తున్నాయి, ఇట్ ఈస్ నాట్ సీక్రెట్, ఇట్ ఇస్ బ్లాక్ బస్టర్ వరల్డ్ వైడ్ అందరికి తెలిసిన సీక్రెట్ అనమాట. మీరు అసలు చూడండి కామెడీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మిస్ అయ్యే అవ్వదు. మహేష్ బాబు ఈ మూవీకి ట్రైలర్ లాంచ్ చేశాడు కదా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జై మహేష్ బాబు. మూవీ వచ్చేసి సూపర్ హిట్. ఏంటంటే మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతా టెన్షన్గానే సాగుతుంది. టెన్షన్గా ఆయన యాక్టింగ్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు ఇప్పుడు హీరోగా యాక్ట్ చేశారు కాబట్టి ఆయన తన పాత్రకు న్యాయం చేశాడు. ఆయన టెన్షనే ఇందులో కామెడీ, హీరో టెన్షనే ఇందులో కామెడీ. క్లైమాక్స్కి వచ్చేసరికి స్టోరీస్ అన్నీ మారిపోతాయి అన్నమాట. మూవీ వచ్చేసి సూపర్ హిట్ భయ్యా. యాక్చువల్ ఏమైందంటే విజయ్ అన్న ప్రొడ్యూస్ చేసింది కదా ఈ సినిమా, ఓకే విజయ్ అన్నకు లాభం అయితే అంటే లాభమే కదా, మంచి లాభం పెద్ద, మంచి కామెడీ ఉంది మూవీ, సూపర్ హిట్, మంచి కామెడీ ఏదేదో. నేను మటుకు ఇది మటుకు పక్కా 100% ట్రూ చెప్తాను నేను ఏది చెప్పినా కూడా. తరుణ్ భాస్కర్ ఇప్పుడు హీరో కదా, మళ్ళీ డైరెక్షన్ చేస్తారంట, ఆయన హీరోగా చేసిన కూడా ఓకే, డైరెక్టర్ ప్లస్ హీరోగా చేసిన కూడా ఆయన సరిపోతాడు, ఆయన యాక్టింగ్ చేయగలడు, ఆయన ఒక టాలెంట్ ఉందని అనుకుంటాడు. డైరెక్షన్ చేస్తాడా? డైరెక్షన్ అది ఆయన ఇష్టం కదా,
మనం చెప్పలేం. అది ఆయన డైరెక్షన్ చేసుకుంటే డైరెక్షన్ చేసుకుంటాడు, హీరోగా చేస్తే హీరోగా చేస్తాడు. కానీ ఆయన ఏం చేసినా కూడా ఆయనలో మంచి టాలెంట్ ఉందని నా నమ్మకం. సినిమా అయితే యూత్కి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది మూవీ. లాస్ట్ ట్విస్ట్ అయితే హైలైట్ సినిమా. విజయ్ రోకొండ ఆయన మూవీస్లే కాకుండా ప్రొడ్యూసింగ్లో కూడా కిరాక్ స్క్రిప్ట్స్ యూజ్ చేసుకుంటుండు. అనసూయ అదే ఫైనల్ ట్విస్ట్, అదే ట్విస్ట్ మొత్తం సినిమాలో. ఎంటర్టైనింగ్ అనిపించింది, తెల్లారు ఎంటర్టైనింగ్. మూవీ కొంచెం బాగుంది. తరుణ్ భాస్కర్ యాక్టింగ్ కొంచెం బాగానే ఉంది, బాగా యాక్ట్ చేశాడు. విజయ్ దేవరకొండ ఇలాంటి వాళ్ళకి ఫ్యూచర్ ఇస్తున్నాడని నేను చాలా సంతోషపడుతున్నాను. అనసూయ మంచి కీ రోలే పార్టిసిపేట్ చేసింది మూవీస్. ఎక్సలెంట్, ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ చేశారు కాబట్టి ఓకే. నెక్స్ట్ ఇంకో మూవీ తీయచ్చంటారా? ఖచ్చితంగా. యూత్కి అనేది ఒక మెసేజ్ మూవీ ఇది. ఖచ్చితంగా ఒక కొంత ఒక ఒక హీరో ఇలాంటి కొత్త డైరెక్టర్కి అవకాశం ఇవ్వడం చాలా గొప్ప. కామెడీ చాలా మంచిగా ఉంది మూవీది. లాస్ట్ బెస్ట్ ఏ విజయ్ దేవరకొండ లాస్ట్ డాన్స్ చాలా మంచిగా చేశారు. వెరీ గుడ్ మూవీ, వీ కెన్ వాచ్ ఇట్ విత్ ఫ్యామిలీ. మూవీ వాజ్ రియలీ గుడ్, చాలా కామెడీ ఉండే. లైక్ డబుల్ వస్తుంది మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా. జానర్ లైక్ కామెడీ, టోటల్ కామెడీ కొంచెం. దట్స్ ఇట్ కామెడీ. లాస్ట్లో వస్తాడు అదే ఆ పాట. యా టూ గుడ్ మూవీ అయితే చాలా బాగుంది అన్న. ఇంటర్నల్ సీన్ బాగుంది అండ్ కామెడీ ఫుల్ పండించారు. ఇంకా అనసూయ రోల్ చిన్నది ఉంది మూవీలో, సో కొద్దిసేపు ఉన్న ఆమె బాగుంది. కానీ మెయిన్ క్యారెక్టర్లాగా అయితే ఇవ్వలేదు. మనకి నార్మల్గా ట్రైలర్ అవి చూస్తే మెయిన్ క్యారెక్టర్ అనుకున్నాము, కానీ తనది మెయిన్ క్యారెక్టర్ అయితే కాదు. కాకపోయినా తన రోల్ని తను ఏమంటారు డిజర్వ్ చేసింది, సాటిస్ఫై అయితే చేసింది తన రోల్తో. సినిమా అయితే ఓకే అనొచ్చు, చాలా బాగుంది. ఇంకా విజయ్ దేవరకొండ వచ్చింది కూడా ఫ్యాన్స్కి కొద్దిగా ఆనందం నింపింది. ఓ టికెట్స్ విజయన్ ఎంట్రీ అంటే ఎండింగ్లో కొద్దిగా ఆ సాంగ్ది అది అక్కడ దాకా బాగుంది అది. సో ఆ డ్రెస్ ఆ స్టైల్ ఆబ్వియస్లీ ఆ ప్రొడ్యూస్ చేసిండు. అరే ఎందుకు కాదన్న, సినిమా సీక్వెల్ రావాలి అని అనుకుంటున్నాం. ఇంకా సినిమా ఇంకా సీక్వెల్ రావాలని కోరుకుంటున్నాం. అట్లా ఉంది సినిమా. కామెడీ అయితే బీబస్ సాంగ్ ఉంది భయ్యా స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా. ఒక టెన్షన్ ఉన్నా కామెడీ మాత్రం ఫుల్ పండించారు. తో భయ్య సీక్వెల్ రావాలి, సీక్వెల్ కూడా వస్తుంది అని కోరుకుంటున్నాం. ఇందాక ఫ్యాన్స్ అందరూ అదే అడిగారు, అక్కడ సీక్వెల్ కావాలి అన్న అని అడిగారు. సో ఫ్యాన్స్ మాట ఎట్లా పక్క ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సినిమా ప్రమోషన్స్ వాటి విజయ్ దేవరకొండ ఆ స్టేజ్ నిలబెట్టుకున్నాడు భయ్య సినిమాతో. టాప్ సినిమా, ఎక్సలెంట్ అన్న, చాలా బాగా వచ్చింది. తరుణ్ అన్న యాక్టింగ్ ఎక్సలెంట్, చాలా బాగా వచ్చింది. యాక్చువల్లీ ఈ నగరానికి ఏమైంది కానీ ఇంత ఫస్ట్ ఆఫ్ పెళ్లి చూపులు అని ఫస్ట్ దాంట్లో ఒక అన్న వరంగల్ బ్యాక్గ్రౌండ్ కదా. ఇక్కడ సైమా షార్ట్ ఫిలిం నుంచి వచ్చేసి అనుకోకుండా షార్ట్ ఫిలిం తీసి పెళ్లి చూపులు అని డైరెక్టర్ వచ్చి ఎక్సలెంట్ ఫిలిం బాగా తీసింది అన్న. సెకండ్ థింగ్ ఏంటంటే దీంట్లో అందరు ఆల్ ఆర్ వెల్కమ్ టు ది థియేటర్ మూవీ. మీకు మాత్రమే చెప్తా, దీంట్లో క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరండి. అట్లా డిఫరెంట్గా ఓవర్ స్టోరీలో వాళ్ళు హీరోగా ఊహించుకొని చెప్తారు కాబట్టి యాజ్ ఎ ఫ్రెండ్ యాజ్ ఎ హీరో యాజ్ డిఫరెంట్గా మల్టిపుల్ కామెడీ చేసి చెప్పిండు, చాలా బాగా. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్లో కూడా ఉంది, ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pathipuli. Hi, this is Ananya Nagella. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.